ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత వివాదాస్పదమైన హోటల్ నిర్మాణంలో నిర్ణయం మార్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తిరుపతిలో 5-స్టార్ హోటల్ నిర్మాణం నుంచి ఓబెరాయ్ గ్రూప్ని వెనక్కి పంపించేలా కనిపిస్తున్నారు. ఓబెరాయ్ గ్రూప్కి కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రతిపాదించింది. ఆ మేరకు కొత్త పాలక మండలి తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్టుగా చైర్మన్ వెల్లడించారు. చైర్మన్ ఏమన్నారో వినొచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతోని వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ 5-స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి. అది కొండకు ఆనుకునే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం. దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇది ముంతాజ్ హోటల్కి సంబంధించినటువంటి వివాదం. ముంతాజ్ హోటల్ అక్కడ నిర్మించవద్దంటూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కనీసం ఆ హోటల్ పేరైనా మార్చాలంటూ చాలామంది అభ్యంతరం పెట్టారు. ఈ ఒత్తిడికి టీటీడీ లొంగిపోయినట్టుగా కనిపిస్తుంది, ఒత్తిడికి తలొగ్గినట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ భూమి కేటాయించింది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఓబెరాయ్ గ్రూప్ హోటల్కి. అక్కడ నిర్మాణం కోసం 20 ఎకరాల భూమిని కేటాయించారు. దాన్ని కేటాయించింది ఏపీ టూరిజం. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ప్రస్తుతం టీటీడీ బోర్డు ప్రతిపాదన చేసింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా కేవలం భూముల కేటాయింపు రద్దు చేయడంతో పాటుగా ఆ భూమిని తమకే ఇవ్వాలంటూ టీటీడీ ప్రతిపాదించింది. మరి ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? టీటీడీ కోరినట్టుగా అక్కడ హోటల్ నిర్మాణానికి అనుమతులన్నీ రద్దు చేసేస్తుందా? అందుకు టూరిజం బోర్డు సంబంధించినటువంటి నిబంధనలు అంగీకరిస్తాయా? టూరిజం కార్పొరేషన్ నిబంధనల ప్రకారంగా భూమి కేటాయించి నిర్మాణ పనులు మొదలెట్టిన తర్వాత ఓబెరాయ్ గ్రూప్ని వెనక్కి పంపించేందుకు తగ్గట్టుగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా తిరుపతి అలిపిరి సమీపంలో జూకి వెళ్ళేటువంటి మార్గంలో ఈ హోటల్ని నిర్మించేందుకు అంతా సిద్ధం చేశారు. భూమి చదును చేసి నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని హోటల్ నిర్మాణానికి రంగంలో దిగారు. 1990 నుంచి హోటల్ నిర్మాణంలో ఉన్న ముంతాజ్ హోటల్ పేరుతో ఓబెరాయ్ గ్రూపు ఈ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. అయితే దాని మీద వచ్చినటువంటి అభ్యంతరాలు, అనేక మంది హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేయడం, ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీని ప్రభావం ఈ ఒత్తిడి టీటీడీ బోర్డు మీద పడినట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓబెరాయ్ హోటల్స్కి సంబంధించినటువంటి సబ్సిడరీ గ్రూప్గా ఉన్న ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు రద్దు చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి? సుమారుగా 180 కోట్ల రూపాయలతో 5-స్టార్ హోటల్తో పాటు అనేక రకాల ఆధునిక సదుపాయాలతో దీన్ని అందుబాటులో తీసుకురావాలని భావించారు. అయితే దాని పేరైనా మార్చండి, హోటల్ నిర్మాణమైనా నిలిపేయండి అంటూ అనేక రకాల రూపాల్లో అభ్యంతరాలు రావడంతో చివరికి ఇప్పుడు భూ కేటాయింపులు వెనక్కి తీసుకోవాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి భూ కేటాయింపులు రద్దు చేస్తే ఆ తర్వాత హోటల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? ఇది కీలకమైన అంశం. ఏమైనా ప్రస్తుతానికి మాత్రం అక్కడ హోటల్ నిర్మాణ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడినట్టే నిర్మాణం ముందుకు సాగే అవకాశాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.